క్రైస్తవుడు అనగా ఆ క్రిస్టియన్ ఈజ్. క్రైస్తవుల గురించి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు రకరకాల ఆలోచనలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి, అండ్ ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. అదొక ఎత్తైతే, ఇంకో ఎత్తు ఏంటంటే క్రైస్తవ లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతూ చలామణి అవుతున్నటువంటి వారికి కూడా క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేదు. బైబిల్లో దేవుడు క్రైస్తవుడి గురించి అనేక విషయాలు రాశాడు, అనేక చిత్రాల్లో చూపించాడు. ఒక క్రైస్తవుడు అనగా ఏమిటి అనేది వాక్యం మనకు చాలా గొప్పగా నేర్పుతోంది. నిజానికి క్రైస్తవుడు అనే పదం న్యూ టెస్టమెంట్లో 3 సార్లు మాత్రమే రాయబడి ఉంటుంది. అయినప్పటికీ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా న్యూ టెస్టమెంట్లోనే రాయబడ్డాయి. మొట్టమొదటిసారి అపొస్తలుల కార్యములు 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి అని రాయబడింది. సో అంతియోకయ పట్టణంలో దేవుని అపొస్తలులు సంవత్సర కాలము దేవుడి వాక్యాన్ని బోధించినప్పుడు వాక్యాన్ని విని విశ్వాసంలోనికి వచ్చి విధేయత చూపి శిష్యులుగా మారినటువంటి వారిని మొట్టమొదటిసారి అన్యులు క్రైస్తవులు అని పిలిచారు. అంటే క్రైస్తవుడు ఎవడు అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవాడు. క్రైస్తవుడు ఎవడు అంటే క్రీస్తుకు విధేయుడిగా ఉండేవాడు. క్రైస్తవుడు ఎవడు అంటే క్రీస్తును మాత్రమే వెంబడించేవాడు. ఇంగ్లీష్లో క్రైస్ట్ ఇన్ వన్ ఈజ్ ఎ క్రిస్టియన్ అనేవారు ఒకప్పుడు భక్తులు. ఎవనిలో క్రీస్తున్నాడో వాడే క్రైస్తవుడు, ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడే క్రైస్తవుడు. సో ఇది బైబిల్ ప్రకారము క్రైస్తవుడు అంటే క్రీస్తుకు సంబంధించినవాడు, క్రీస్తుకు తనను సమర్పించుకున్నవాడు, క్రీస్తును సేవించేవాడు, అండ్ ఒకరోజున మహిమలోనికి ప్రవేశించినప్పుడు క్రీస్తు స్వారూప్యముగా ఆయన యొక్క సంపూర్ణతలోనికి వచ్చేవాడు. ఇది క్రైస్తవుడి యొక్క జీవిత విధానం, లేకపోతే క్రైస్తవుడి గురించి వాక్యం మనకు తెలియజేసేటువంటి గొప్ప సత్యం. బైబిల్లో అనేక రకాల చిత్రాల్లో క్రైస్తవుడిని చూపించారు అని నేను చెప్పాను కదా, దేవుడి వాక్యం చూపిస్తోంది. కొన్నింటిని మనం ఈ యొక్క క్లుప్త ధ్యానంలో చూద్దాం. ఆ క్రిస్టియన్ ఈజ్, క్రైస్తవుడు అనగా ఆ క్రిస్టియన్ ఈజ్ అ బిలీవర్ ఇన్ క్రైస్ట్. ప్రప్రథమంగా క్రైస్తవుడు అనే వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసము గలవాడు. ఫిలిప్పి పత్రిక 1:30 క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అని రాయబడింది. సో ఫిలిప్పి క్రైస్తవులను ఉద్దేశించి అపోస్తలైనటువంటి పౌలు రాస్తున్నటువంటి గంభీరమైనటువంటి విషయం ఏంటి, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు మాత్రమే పిలువబడలేదు, ఆయన పక్షమున శ్రమ పడు కూడా మీరు పిలువబడ్డారు. అంటే ఒక విశ్వాసి, ఒక వ్యక్తి సువార్త వినుట ద్వారా, క్రీస్తును గూర్చిన మాట వినుట ద్వారా విశ్వాసంలోనికి వస్తాడు. అండ్ ఆ విశ్వాసము అతడు క్రీస్తుకు సంబంధించిన వానిగా మార్చుతుంది. అండ్ ఈ విశ్వాసమే అతడు యేసుక్రీస్తునందు అండ్ ఆయన వాక్యమందు పూర్తిగా ఆధారపడేటట్టు చేస్తుంది. రియల్ బిబ్లికల్ ఫెయిత్ అంటే నిజమైన వాక్యపరమైనటువంటి విశ్వాసం. సిల్వలో తన పాప పరిహారార్థమై యేసుక్రీస్తు చేసినటువంటి విమోచన కార్యములో పూర్ణముగా నమ్మకమును కలిగి ఉంటుంది. మనిషి జీవితంలో అది అన్నింటికన్నా కీలకమైంది. దాని విషయంలో యేసు ప్రభువుని నమ్మినటువంటి ఒక వ్యక్తి ఇక తన జీవితానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయనను నమ్మగలడు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో కూడా సందేహించకుండా తన ప్రాణమును ఆయన పాదముల దగ్గర పణముగా పెట్టేయగలడు. అలాంటి వ్యక్తే క్రీస్తునందున్నటువంటి విశ్వాసి, లేకపోతే మరో రకంగా చెప్పాలంటే క్రైస్తవుడు. ఒకనొక సందర్భంలో ఒక చిన్న బిడ్డను ఒక ప్రశ్న అడిగినప్పుడు, వాట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం అంటే ఏంటి అనే ప్రశ్న అడిగినప్పుడు చాలా మరి అందమైన రీతిలో ఆ పాప జవాబు చెప్పింది. డూయింగ్ గాడ్స్ విల్ అండ్ ఆస్కింగ్ నో క్వశ్చన్స్, దేవుని చిత్తమును చేయుట మరియు ఏ ప్రశ్నలు అడగకుండుట. సో విశ్వాసం అనేది ఏంటి, దేవుడున్నాడు అని నమ్మేటువంటి విశ్వాసం. దేవుడి దగ్గరికి వస్తే ఆయన వారిని తప్పకుండా అంగీకరిస్తాడు, వారికి కావలసినటువంటి ప్రతి విషయంలో సహాయము చేస్తాడు, వారి అవసరాలు తీరుస్తాడు, వారికి కావలసిన బుద్ధినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, వారిని భద్రముగా ఉంచుతాడు, తన చిత్తములో వారిని మలిచి మహిమ పొందుతాడు, వారికి మేలు చేస్తాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడు.
అది మొదటి విషయం, మొదటి చిత్రం. రెండవది, అ క్రిస్టియన్ ఈజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, క్రైస్తవుడు అనగా దేవుని బిడ్డ. రోమీలకు రాసినప్పుడు 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే రక్షించబడగానే, నూతన సృష్టిగా చేయబడగానే మన యొక్క దశ మారిపోయింది. ఒకప్పుడు నూతన నిబంధన బోధ ప్రకారం వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్, మనము అపవాది యొక్క పిల్లలం. యోహాను సువార్త అండ్ మొదటి యోహాను పత్రికలో రాయబడింది. తర్వాత Ephesians 2 వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ర్యాత్ ఆఫ్ గాడ్, దేవుడి ఉగ్రతకు పాత్రులమైనటువంటి పిల్లలము. కానీ ఇప్పుడు దేవుని పిల్లలం, అంటే చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యందు విశ్వాసముతో. Johann 1:12 యేసుప్రభు చెప్పినట్లు ఎందరైతే తన అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. కనుక మనము దేవుని పిల్లలముగా మారాం. మరి ఇదెంతో గొప్ప ఆధిక్యత అండ్ ఇదెంతో గొప్ప ధన్యత. నా ఇప్పుడు దేవుడు తన పిల్లల్ని ప్రేమిస్తాడు. దేవుడు తన పిల్లల పోషణ కొరకు కావలసినటువంటి సమస్తమును ఆయన వారికి అనుగ్రహిస్తాడు. దాంతోపాటు ఆయన వారిని తన పోలికలో పెంచుతాడు. సో నేను దేవుడి బిడ్డగా ఉన్నాను అంటే దాన్ని బట్టి నాకు ప్రతి విధమైనటువంటి బ్లెస్సింగ్ లేకపోతే దీవెన లభిస్తుంది అని అనుకోవడమే కాదు, దాంతోపాటు నాకు దేవుడు ఒక పెద్ద బాధ్యతను పెట్టాడు. దేవుడి యొక్క స్వభావానికి నేను వ్యతిరేకంగా ఏమీ చేయకూడదు. దేవుని యొక్క బిడ్డను కనుక ఆయన స్వభావమును నేను అనుసరించే వ్యక్తిగా, ఆయన పోలికను నాలో ఇతరులకు నేను చూపే వ్యక్తిగా నేను ఉండాలి. నా దేవుడి నామమునకు దూషణ కలగకుండా, నా దేవుడికి అపకీర్తి రాకుండా, నా దేవుడి మహిమ కించిత్తు కూడా మాసిపోకుండా ఆయన స్థాయికి తగ్గట్టు నేను మసులుకోవాలి. అది ఒక దేవుడి బిడ్డకు దేవుని యందు ఉన్నటువంటి ఆధిక్యత, ధన్యత. అఫ్కోర్స్ ఇక తండ్రి తన బిడ్డలను ఎట్లా పోషిస్తాడో, పరిరక్షిస్తాడో, దానికన్నా ఎన్నో రెట్లు గొప్పగా దేవాది దేవుడు పరలోకమందున్న మన తండ్రి మనల్ని రక్షించి పరిరక్షిస్తాడు. సో ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక మనకు చీకు, చింత, భయం, ఆందోళన అండ్ ఏ రకమైనటువంటి ఈ గజిబిజి లేకుండా ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఎప్పుడో ఒక పాస్టర్ ఉండేవాడు, ఆయన పేరు పాస్టర్ మోజెస్ బ్రౌన్. ఆయనకి 12 పిల్లలు. సో ఒకరు అడిగారు ఆయన్ని, అయ్యా మీరు పాస్టరు, మామూలు స్థాయి ఉద్యోగి, మరి మీకేంటి 12 పిల్లలు? నాకు బైబిల్లో ఉన్నటువంటి యాకోబు గుర్తుకొస్తున్నాడు, యాకోబుకు 12 పిల్లల్లాగా మీకు కూడా 12 పిల్లలే అని అన్నప్పుడు పాస్టర్ మోజెస్ ఏమన్నాడు తెలుసా? కరెక్టే, మీరు చెప్పింది, యాకోబుకు 12 పిల్లలు, కాకపోతే నా దేవుడు యాకోబు దేవుడు, యాకోబును ఆ 12 పిల్లల్ని పోషించినటువంటి ఆయన నన్ను నా 12 పిల్లల్ని కూడా పోషించగలడు అని చెప్పాడు. సో అలాంటి ధన్యత అన్నమాట దేవుని బిడ్డలకు ఉండేటువంటి ధన్యత. మూడవది, ఆ క్రిస్టియన్ ఈజ్ అ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్తవుడు అనగా యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క అనుచరుడు, యేసుక్రీస్తు యొక్క విద్యార్థి, యేసుక్రీస్తు దగ్గర సమస్తమును నేర్చుకుని దాని ప్రకారం నడుచుకునేవాడు. Matthew 28 యేసుప్రభు చెప్పిందేంటి, గొప్ప ఆదేశంలో సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. సో అపోస్తలకు ఇవ్వబడినటువంటి ఆ ఆజ్ఞను వారు తూచా తప్పకుండా పాటించారు. సర్వలోకానికి వారు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా 2000 జరుగుతూనే ఉంది, ఆయన వచ్చే వరకు జరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు ఆయన నా యొద్ద మీరు నేర్చుకొనుడి అని కూడా తన శిష్యులను ఉద్దేశించి Matthew 11 చెప్పాడు. Johann 8:31 అంటాడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సో విద్యార్థులు, మనం చదువుకున్నప్పుడు, మనం బడిలో వేయబడినప్పుడు, చిన్నప్పుడు స్టూడెంట్స్గా లెర్నర్స్గా మనం అక్కడికి వెళ్ళాం, ప్యూపుల్గా వెళ్ళాం. అక్కడ వారు మనకు నేర్పినటువంటి పాఠాలన్నీ నేర్చుకున్నాం. 1st, 2nd, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, తర్వాత ఎవరెంత చదివారో అంత ఆ స్థాయి వరకు నేర్చుకుంటూ వారి జీవితాన్ని వారు మరి చక్కగా తయారు చేసుకుని విశాలపరుచుకుని ఆ తరువాత కాలంలో వారు ఈ లోకంలో ఒక యోగ్యమైన రీతిలో ఒకదాన్ని సాధించుటకు సిద్ధపరచబడ్డారు. యేసు శిష్యులు యేసు దగ్గర ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. కనుక జీవన సంబంధమైన ప్రతి సత్యాన్ని, భక్తికి సంబంధించిన ప్రతి సత్యాన్ని, దేవుడికి సంబంధించిన ప్రతి సత్యాన్ని, వారికి సంబంధించిన ప్రతి సత్యాన్ని నేర్చుకుంటారు. దాంట్లో వారు నిలుచుని నడుచుకుంటారు. సో ఇక్కడ చెప్తున్నాడు, నా వాక్యం విన్నంత మాత్రాన, నా వాక్యాన్ని రాసుకున్నంత మాత్రాన,
నా వాక్యాన్ని కంఠత చేసినంత మాత్రాన, నా వాక్యాన్ని ధ్యానించినంత మాత్రాన, నా వాక్యాన్ని ఇతరులకు బోధించినంత మాత్రాన, నా వాక్యం గురించి పుస్తకాలు రాసినంత మాత్రాన, నా వాక్యం గురించి చర్చలు పెట్టినంత మాత్రాన, నా వాక్యం గురించి డిబేట్లు చేసినంత మాత్రాన మీరు నా శిష్యులు కారు. నా వాక్యమందు నిలిచి ఉంటే, ఇఫ్ యూ అబైడ్ ఇన్ మై వర్డ్, అంటే నా టీచింగ్, నా బోధలో మీరు నిలిచి ఉంటే, దాంట్లో మీరు నివసించే వారిగా ఉంటే, అంటే అదే మీకు శ్వాస, అదే మీకు జీవితంగా మారితే, నా వాక్యము మిమ్మల్ని జీవింపచేసే స్థితిలో మీరుంటే, అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారు. సో ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అనేది మరవద్దు. సో అతడు ఏమేమి నేర్చుకుంటాడు, ఆమె ఏమేమి నేర్చుకుంటుంది, దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో నేర్చుకుంటారు, దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలో నేర్చుకుంటారు, దేవుణ్ణి ఎట్లా సేవించాలో నేర్చుకుంటారు, దేవుడి కొరకు ఎలా సమస్తమును విడిచిపెట్టాలో నేర్చుకుంటారు, ఎలా సిలువనెత్తుకోవాలో నేర్చుకుంటారు, ఎలా వెంబడించాలో నేర్చుకుంటారు, ఇతరులను ఆయన కొరకు ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు, అండ్ ఒకరితో ఒకరు ఎలా మసులుకోవాలో, జయ జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో అన్నిటినీ నేర్చుకుంటారు. సో వారు దేవుడి కొరకు బ్రతుకుతూ ఇతరులను దేవుడి కొరకు సిద్ధపరుస్తారు. శిష్యులే ఇతరులను శిష్యులుగా చేస్తారు. ఒక సంఘ కాపరి రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. సో పక్కనే ఉన్నటువంటి ఒక యవనస్తుడితో మాటల్లో ఆయన అతన్ని అడిగాడు, వాట్ ఈజ్ యువర్ బిజినెస్, మీరు ఏం పని చేస్తారు, ఏం వ్యాపారం చేస్తారంటే, ఆయన వెంటనే చెప్పాడు, ఆమె సేల్స్ మ్యాన్, నేను ఒక సేల్స్ మ్యాన్ని, నేను టైప్ రైటర్లు అమ్ముతానని తన బ్యాగ్ నుండి ఆ క్యాటలాగ్ని బయటికి తీసి చూపించాడు. ఇది మా కంపెనీ, ఇవి మేము అమ్మే టైప్ రైటర్లు. కాసేపు అయిన తర్వాత యంగ్ మ్యాన్ ఆ పాస్టర్ని అడిగాడు, మరి మీరేం చేస్తారు అని. ఆయన చెప్పాడు, నేను కూడా మీలాంటి సేల్స్ మ్యాన్నే, కాకపోతే నాది ఇంకో తరహా సేల్స్, మాకు కూడా ఒక క్యాటలాగ్ ఉందని తన సంచిలో నుండి బైబిల్ని తీసి చూపించాడు. మేము నశించిపోయేటువంటి ఆత్మలకు దేవాది దేవుణ్ణి పరిచయం చేస్తాం, అండ్ ఉచితంగానే, మీరేమీ చెల్లించకుండానే మీ పాపం క్షమించబడి, మీ ఆత్మ రక్షించబడి, మీ దేవుడి బిడ్డగా మారుటకు మేము ప్రయాసపడతామని. సో ఒక డిసైపులే ఇతరులను డిసైపుల్స్గా మార్చగలడు. నాలుగవది, అ క్రిస్టియన్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఇది చాలా మంచి ఉన్నతమైనటువంటి తలంపు అన్నమాట. యోహాన్ సువార్త 15:14, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని ప్రభు చెప్పాడు. అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొను ప్రతి శిష్యుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఆయనకు స్నేహితుడవుతాడు. ఆయన యొక్క బానిస మాత్రమే కాక, ఆయన దాసుడుగా కాకుండా ఆయన స్నేహితుడవుతాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడిని నమ్మాడు గనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అండ్ దేవుడి ఆజ్ఞను గైకొని తానెక్కడికి పోతున్నాడో ఎరుగకుండానే బయలుదేరి వచ్చేసాడు గనుక దేవుడు అతన్ని తన స్నేహితుడు అన్నాడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. సో అబ్రహాము దేవుడి యొక్క స్నేహితుడు ఎట్లా అయ్యాడు, దేవుని ఆజ్ఞల్ని గైకొనట ద్వారా. మనము అబ్రహాము పిల్లలమైతే తప్పకుండా మనము దేవుడి ఆజ్ఞలన్నింటినీ గైకొంటాం. ఆయన ప్రతి ఆజ్ఞ క్షేమకరమైనది, ఆయన ప్రతి ఆజ్ఞ భారం లేనటువంటిది, ఆయన ప్రతి ఆజ్ఞ మనకు నిజమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేటువంటిది. కనుక మనము ఆయన ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు ఆయనకు స్నేహితులముగా ఉంటాం. ఈ స్నేహితుల మధ్యలో ఉండేటువంటి ఒక గొప్ప తత్వం ఏంటంటే, ఒకరినొకరు విపరీతంగా నమ్ముతారు, ఒకరిని ఒకరు విపరీతంగా ప్రేమిస్తారు, ఒకరి కొరకు ఒకరు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఒక మాట ఈ స్నేహితుడు ఆ స్నేహితుడిని అడిగితే దాన్ని ఎంత గొప్పదైనా, ఎంత కష్టతరమైనదైనా ఆ వ్యక్తి చేసి తన స్నేహాన్ని నిరూపించుకుంటాడు. సో యేసు అంటున్నాడు, మీరు నా ఆజ్ఞల్ని గైకొంటే నన్ను ప్రేమించినట్టు, మీరు నా ఆజ్ఞల్ని గైకొంటేనే మీరు నాకు స్నేహితులు అవుతారు. సో అలాంటి ధన్యతను దేవుడు ఇచ్చాడు. ఎర్విన్ లుడ్సర్ అనే ఒక చర్చ్ పాస్టర్ ఈ మాట రాశాడు, మన దేవుడు ఎంత మంచివాడో ఒకసారి ఆలోచించండి. ఆయనే మనకు శారీరక, మానసిక, ఆత్మీయ సామర్థ్యాన్ని ఇస్తాడు. జీవితంలో అన్నిటినీ సమకూర్చి జీవింపచేస్తాడు. ఆయన రాజ్యం కొరకు పని చేయిస్తాడు. అండ్ తర్వాత మరలా వీటి కొరకు ఆయనే మనకు బహుమానమును కూడా ఇస్తాడు. సో అలాంటి వ్యక్తి, స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తే క్రైస్తవుడు. ఐదవది, ఆ క్రిస్టియన్ ఈజ్ ఎ సెయింట్. ఒక క్రైస్తవుడు పరిశుద్ధుడు. 1 కొరింథీ 1:2 కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని రాయబడింది. సో ప్రతి వ్యక్తి పాపి అని బైబిల్ చెప్తోంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రతి ఒక్కడు పాపంలో పుడతాడు, పాపంలో పెరుగుతాడు. ప్రభువు దగ్గరికి వచ్చేంత వరకు, వాడి సమయం వచ్చినప్పుడు, ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు వాడు పరిశుద్ధపరచబడతాడు. వాడి ప్రమేయం లేకుండా దేవాది దేవుడు సిలువలో చేసిన గొప్ప విమోచన కార్యము ద్వారా యేసు రక్తమును ఆయన కార్చాడు గనుక దాంట్లో కడుగబడి పరిశుద్ధపరచబడతాడు. యేసు సువార్త సత్యము అనే వాక్యంలో కడుగబడి పరిశుద్ధపరచబడతాడు. దేవుడే స్వయంగా వాడిని పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తాడు. ఇలా పరిశుద్ధపరచబడిన ప్రతి ఒక్కడు
పరిశుద్ధునిగా ఉండుటకు, పరిశుద్ధులుగా అంటే పరిశుద్ధుడు పరిశుద్ధురాలుగా ఉండుటకు పిలువబడ్డారు కనుక అప్పటి నుండి వారు ఆ స్థాయి జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధపరచబడుట లేకపోతే మరి శాంక్టిఫికేషన్ ఆర్ శాంక్టిఫైడ్ అన్నదానికి విభిన్న అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక ప్రైమరీ మీనింగ్ ఏంటంటే టు సెట్ అపార్ట్, వేరు చేయబడి పెట్టబడుట, ప్రత్యేకించబడుట. దేవుని కొరకు ఇక వారి జీవితం, దేవుని కొరకు ఇక వారి సమయం, దేవుని కొరకు ఇక వారి సామర్థ్యం, దేవుని కొరకే ఇక వారి సంపాదన, దేవుని కొరకే ఇక సమస్తం. అంత మాత్రమే కాదు, దేవుని కొరకే వారు ప్రత్యేకించబడ్డారు కనుక అందరిలాగా కాకుండా వేరైన విశిష్టమైన రీతిలో ఈ స్థాయి జీవితాన్ని జీవించు వారే పరిశుద్ధులు. అలాంటి వారినే సెయింట్స్ అని అంటారు. జస్ట్ నేమ్ కోసము లేకపోతే ఫేమ్ కోసము సెయింట్లు సెయింట్లు గారు, నిజముగా ఇలాంటి జీవన విధానం కలిగినటువంటి వారు, క్రైస్ట్ యొక్క నేచరు అండ్ క్రైస్ట్ యొక్క ఫీచర్స్ ఉన్నవారే సెయింట్గా గుర్తింపబడతారు. ఆరవది, ఆ క్రిస్టియన్ ఈజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, క్రైస్తవుడు అనగా ప్రభావితము చేయువాడు. మత్తయి 5:13-14 2 ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ రెండింటికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఉప్పు ప్రభావితం చేస్తుంది, కాకపోతే ఇన్విజిబుల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, కనబడకుండా అదృశ్యమైన రీతిలో అది ప్రభావితం చేస్తుంది. ఏ పదార్థంలో పడుతుందో దానికి రుచినిస్తుంది, అది పాడవకుండా దాన్ని కాపాడుతుంది. అలాగే వెలుతురు లేకపోతే వెలుగు లేక దీపం అనేది ఇది విజిబుల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట, ఇది కనబడి ప్రభావితం చేస్తుంది. అది కనబడకుండా ఇది కనబడి. సో అందుకనే రెండు రకాలుగా కూడా క్రైస్తవులు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఒకప్పుడు మనము స్వతహాగా అందరినీ చెడుకు ఇన్ఫ్లుయెన్స్ చేసాం, ఇప్పుడు మనం దేవుడి బిడ్డలమయ్యాం గనుక ఇప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడి కొరకు, పరిశుద్ధత కొరకు, నిత్య జీవం కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, సత్యం కొరకు అండ్ దైవిక జీవన విధానం కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అప్పుడే మనం ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించి వారిని కూడా దీవించబడేటువంటి స్థితిలోనికి తీసుకువస్తాం. మెడికల్ సైన్స్లో ఒక మాట చెప్తారు, మనిషికి కళ్ళున్నాయి చెవులున్నాయి, రెండు కూడా రెండున్నాయి, అంటే రెండు కళ్ళు రెండు చెవులు, కాకపోతే మనిషి రెండింటినీ వాడతాడు, చూస్తాడు వింటాడు. అయితే మనిషి వినడానికి ఎంత ఎబిలిటీని వినియోగిస్తాడో, ఎంత సామర్థ్యాన్ని వినియోగిస్తాడో దానికన్నా 25 మోర్ చూడడానికి వినియోగించాలి. అంటే వినుట కన్నా చూచుట అనేది ఒక మనిషి జీవితంలో చాలా ఎక్కువ స్థాయిలో వాడబడేటువంటి ఒక విషయం. సో నీవు లోకానికి వెలుగై ఉన్నావు, నీ జీవితము వెలిగిపోతోంది, వెలుగు సంబంధిగా నడుచుకుంటున్నావు, వాక్యానుసారిగా నీవు జీవిస్తున్నావు అంటే నిన్ను చూసేవారు, నీవు చెప్పేది వినేదానికన్నా నేను చూసినప్పుడు 25 ఎక్కువ అటెన్షన్ అండ్ 25 ఎక్కువ నీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో చాలామంది చెప్తారు చెయ్యరు, అక్కడే వారు విఫలమైపోతారు. మనం చెప్దాము బట్ అట్ ద సేమ్ టైం చేసినప్పుడు మనం చెప్పేదానికన్నా చేసింది 25 వారిని ఇంపాక్ట్కి గురి చేస్తుంది. 7వది, ఆ క్రిస్టియన్ ఈజ్ అ సోల్జర్, ఒక క్రైస్తవుడు ఒక సైనికుడు అని బైబిల్ చెప్తోంది. క్రైస్తవుడు సోమరోడు కాదు, క్రైస్తవుడు బద్ధకస్తుడు కాదు, క్రైస్తవుడు సుఖభోగి కాదు, క్రైస్తవుడు ఒక సైనికుడు, క్రైస్తవుడు ఒక సాధకుడు. అంటే క్రైస్తవుడు ఎప్పుడు స్వస్థబుద్ధి కలిగి ఉంటాడు, ఆరోగ్యంతో ఉంటాడు, ఆత్మీయ ఆరోగ్యం అండ్ తర్వాత శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత చురుకుగా ఉంటాడు, ఎప్పుడు కూడా దేవుడి కోసం సిద్ధమై ఉంటాడు, ఏ చేయడానికైనా అతడి యొక్క హృదయం తహతహలాడుతూ ఉంటుంది. 2 తిమోతి 2:3, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇవి పౌలు మాటలు, తిమోతికి రాశాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఆల్రెడీ ఈ పెద్ద ఆయన పౌలు, ఆయన క్రీస్తు కొరకు ఒక గొప్ప సైనికుడిగా శ్రమను అనుభవిస్తూ వచ్చాడు, పోరాడుతూ వచ్చాడు, అదే తిమోతికి నేర్పిస్తున్నాడు. సో నేను క్రిస్టియన్ అవ్వగానే నేను ఒక సోల్జర్ని, సైన్యంలో ఉండే డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, సైన్యంలో ఉండేటువంటి డిటర్మినేషన్, ఆ యొక్క పట్టుదల అండ్ దానికోసం కావలసినటువంటి ఆ త్యజించేటువంటి గుణం, ఆ డివోషన్ అన్నీ కూడా నాలో ఉండాలి అనేది మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఈ ఆత్మీయ అంధకార శక్తులతో పోరాడడానికి, యుద్ధం చేయడానికి నియమించాడు. FSR దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకుని పోరాడాలని ఆయన మనకు సెలవిచ్చాడు. కనుక మనం ఒక మంచి సైనికునిగా ఇలా సిద్ధపాటు కలిగి చేయుటకు క్రైస్తవులమయ్యాం అనేది మరవద్దు. GK చెస్టర్టన్ ఒక మాట అన్నాడు,
క్రిస్టియానిటీ హెస్ నాట్ బీన్ ట్రైడ్ అండ్ ఫౌండ్ వాంటింగ్, ఇట్స్ బీన్ ఫౌండ్ డిఫికల్ట్ అండ్ నాట్ ట్రైడ్ అన్నాడు. చాలామంది క్రైస్తవ్యాన్ని అసలు ప్రయత్నమే చెయ్యరు, ప్రయత్నము చేయకుండా దాన్ని వదిలేశారు. దాన్ని ప్రయత్నించి కష్టము అని వదిలేయడం కాదు. సో నా ప్రియ క్రైస్తవ సోదరి సోదరులారు, ఈరోజు చాలామంది నేను క్రిస్టియన్ అవ్వాలి, నేను యేసుని నమ్ముకోవాలి, నేను బ్యాప్టిజం తీసుకోవాలి, నేను చర్చ్ మెంబర్షిప్లోకి రావాలి అంటే నేను ఇంత చెల్లించాలా, నేను ఇన్ని కష్టాలు పడాలా, నేను ఇంత ప్రయాసపడాలా, దీనికోసం నేను అదొదులుకోవాలా ఇదొదులుకోవాలా అని బేరసారాలు ఆడేవారు అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిలీవర్సే కారు. వారికి దేవుడికి సంబంధమే లేదు. వారి లోకస్తులు అండ్ ఒక రోజున లోకంతో కొట్టుకుపోతారు. సో అలాంటి వారు ఎప్పుడు కూడా ఈ స్థాయికి రారు. కాకపోతే దేవుడి చిత్తంలోనికి వస్తే వారి జీవితం ధన్యమవుతుంది అనేది మాత్రం తెలుసుకోవడం మంచిది. 8వది, అ క్రిస్టియన్ ఇస్ అ పిల్గ్రిమ్. క్రైస్తవుడు అనగా ఒక యాత్రికుడు, ఒక పరదేశి, ఒక ప్రయాణికుడు. ఇది ఎప్పుడు మరవద్దు. మనము సెటిలర్లము కాదు, అంటే ఈ దేశంలో మనం సెటిల్ అయిపోయే వాళ్ళం కాదు, ఇక్కడ తిష్టేసుకునే వాళ్ళం కాదు. మనం పోయేవాళ్ళం, ముందుకు పోయేవాళ్ళం, ప్రయాణం చేస్తాం, యాత్రికులంగా ఉంటాం, పరదేశులం. అనేక చోట్ల రాయబడింది 1 పేతురు 2:11, మీరు చూస్తే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు, కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. అంటే మీ ఎదుట ఉన్నటువంటి గురి యొద్దకు మీరు వెళ్లకుండా మీ ఆత్మకు అడ్డం వచ్చి మీ శరీరం రకరకాల ఆశలను దురాశలను ఎరగవేసి మిమ్మల్ని ఆపుజేసి మీ ప్రయాణాన్ని పాడు చేసి మీ గమ్యం చేరకుండా మిమ్మల్ని మధ్యలోనే నటేటం ఉంచుదామన్నప్పుడు మీరు దానికి లోబడకుండా వాటిని విసర్జించండి. అట్రాక్షన్స్కి సెడక్షన్స్కి లోబడొద్దు, ముందుకే సాగండి. గురి యొద్దకే పరిగెడుతున్నానని పౌలు చెప్పినట్టు వెళ్ళండి. సో మన ఐడెంటిటీ ఏంటో మనకు తెలిసినప్పుడు, నేను ప్రయాణికుడను అని తెలిసినోడు గమ్యం మీదే దృష్టి పెట్టి పోతూనే ఉంటాడు, ప్రయాణంలో ముందుకు పోతుంటాడు. నేను ప్రయాణికుడిని కాదు, నేను సెట్లర్ని, నేను ఎక్కడికి ప్రయాణం చేయట్లేదు అంటే అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ చూసి అక్కడ లభ్యమయ్యే సుఖభోగాలకు శోధనలకు తను తాను అప్పగించుకుని అక్కడే సమాధైపోతాడు. సో మన ఐడెంటిటీ అండ్ మన వొకేషన్, లోకంలో మనమేంటి, పరదేశులం అండ్ మనం యాత్రికులం, అది మరవకుండా పోతే చాలా చక్కగా ముందుకు సాగిపోతాం. ఒక లెజెండ్లో ఒకరోజు ఈ చంద్రుడు సూర్యుడు మాట్లాడుకుంటున్నారు. చంద్రుడు అంటున్నాడు సూర్యుడితో, ఎందుకు అప్పుడప్పుడు నీవు నీ ప్రకాశాన్ని నా మీదకి వెయ్యట్లేదు, ప్రకాశించట్లేదు, నన్ను చీకట్లో వదిలేస్తున్నావు అంటే. సూర్యుడు నవ్వన్నాడంట, నేనెప్పుడు నీకు ప్రకాశం ఇవ్వకుండా ఉన్నాను? అసలు నేను కనీసం ఒక్క నిమిషమైనా నా ప్రకాశాన్ని ఇవ్వకుండా ఉన్నానా? నిరంతరం వెలుగుతున్నాను, నిరంతరం ప్రకాశం ఇస్తూనే ఉన్నాను, అలా అంటావే అన్నప్పుడు చంద్రుడు కాసేపు ఆలోచించి, ఓ ఇప్పుడు నాకు అర్థమైంది, నీవు ఎప్పుడు వెలుగుతూ ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటే నాకు అప్పుడప్పుడు అది నా మీద ఉండి అప్పుడప్పుడు లేదు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, మన ఇద్దరి మధ్యలోనికి భూమి వస్తోంది. సో ఈ భూమి మన ఇద్దరి మధ్యలోనికి వస్తోంది కనుక నేను గ్రహణం బట్టి చీకట్లో ఉండాల్సి వస్తుంది. సో ప్రయాణికుడికి, పరదేశికి, యాత్రికుడికి, దేవుడికి మధ్యలో భూమి లేక భూ సంబంధమైన విషయాలు అడ్డంగా వచ్చినప్పుడు వాడికి గ్రహణం పడుతుంది. అట్లాంటిది లేకుండా ఉండాలి, వెనక్కి దిగజారకుండా ఉండాలి అంటే యాత్రికుడను, ప్రయాణికుడను లేక పరదేశినని మరవకూడదు. ఇక చివరిది, అ క్రిస్టియన్ ఈజ్ ఎ హెయిర్. ఒక క్రైస్తవుడు వారసుడు. రోమీలకు రాసినప్పుడు 8:17, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దాని గురించి ఇప్పుడు నేను వివరించను, కానీ వారసత్వం అంటే తెలుసు కదా, నేను ఫలానా కుటుంబానికి వారసునిగా మారాను అంటే ఇక ఆ కుటుంబానికి ఉన్న సమస్తము నాది. సో మనము దేవుని వారసులం, క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. క్రైస్ట్లో ఉన్నటువంటి సమస్తము మనది ఇప్పుడు అండ్ నిత్యత్వానికి కావాలంటే అక్కడ ఒక క్లాస్ పెట్టాడు, ఆయనతో శ్రమ పడితే ఆయనతో మహిమపరచబడతాం, ఆయన వారసులముగా మనం ఉంటాం. అది క్రైస్తవుడి యొక్క ధన్యత. సో మనము అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఒకప్పుడు యుఎస్లో శాన్ అంటోనియో అనే ప్రాంతంలో అలామో అనేటువంటి ఒక చిన్న సిటీ ఉంది. అక్కడ ఒక పోర్ట్రైట్ని పెట్టారు. ఆ పోర్ట్రైట్ కింద ఈ మాటలు రాశారు, జేమ్స్ బట్లర్ బాన్హామ్, ఈయన చిత్రము ఏది ఉనికిలో లేదు, ఈ చిత్రము ఈయన యొక్క నెవ్యూ అయినటువంటి మేజర్ జేమ్స్ బాన్హామ్ ఆయనది. ఈ జేమ్స్ బట్లర్ బాన్హామ్ కుటుంబీకులందరూ కూడా విశ్వసించి చెప్పింది ఏంటంటే, ఆయన నెవ్యూ లాగానే ఆయన ఉంటాడు, స్వాతంత్రం కొరకు ప్రాణమిచ్చాడు, కనుక
అతడు ఎలా ఉంటాడో అందరికీ తెలియడానికి నెవ్యూ యొక్క పోర్ట్రేట్ని చేసి ఇక్కడ పెట్టాం. యేసుక్రీస్తు యొక్క చిత్రం కూడా లోకానికి ఒకటి లేదు. యేసుక్రీస్తు చిత్రాలు, సజీవ చిత్రాలు ఎవరంటే, లివింగ్ పిక్చర్స్ ఎవరంటే, ట్రూ క్రిస్టియన్స్ మనమే. సో ఈ 9 విషయాలు ఏవైతే ఉన్నాయో అట్లా క్రైస్తవుడు ఉంటే, క్రైస్తవుడు అనగా ఏంటి అనేది విన్నాం కదా, అట్లా ఉంటే మనలో లోకం యేసుక్రీస్తుని చూస్తుంది. అందుకే క్రైస్తవుని దేవుడు ఇట్లా అద్భుతమైన రీతిలో పెట్టాడు. మరి మీరు నేను క్రిస్టియనేనా అనుకుంటే దానికి జవాబు దేవుడే ఇస్తున్నాడు. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు పక్కా క్రిస్టియన్. ఈ లక్షణాలు మీలో లేకపోతే మీరు నిజమైనటువంటి రియల్ క్రిస్టియన్ కాదు. క్రిస్టియన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ క్రిస్టియన్ అనేవాడు క్రైస్ట్లో రోజు రోజుకి ఎదుగుతూ వర్ధిల్లుతూ ఆయన పోలికలో రూపాంతరము చెందుతూ సాగిపోతాడు. సో ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఈ లక్షణాల గురించి మీరు ఒక్కసారి వాక్యాన్ని ముందు పెట్టుకొని మీ జీవితాన్ని విప్పదీసుకొని పరీక్ష చేసి చూసుకోండి. అలా లేకపోతే ప్రభువుని క్షమాపణ కోరుకొని ఆయన దగ్గర శుద్ధి చేయబడి ఆయన కృపతో ఈ లక్షణాలు కలిగి జీవించుట ఎదుగుట మొదలుపెట్టండి. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైనటువంటి కృప మీ అందరి ఆత్మలకు తోడయుండునుగాక. ఆమేన్.